వేసవి సెలవుల సందర్భంగా ఇతర ఊళ్ళతో పాటు వివాహాది శుభకార్యాలకు వెళ్లి ప్రజలు జాగ్రత్తలు వహించాలని వేమనవాడ టౌన్ సిఐ వెంకటేష్ ప్రజలకు సూచించారు. శనివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ తాళం వేసిన ఇండ్లపై దొంగలు కన్నేశారని వాటిలో దొంగతనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉందన్న పోలీస్ శాఖ కూడా సమాచారం అందించి వెళ్లడంతో పాటు తమ విలువైన నగదును లాకర్లలో భద్రపరచుకోవాలని సందర్భంగా సూచించారు. సమ్మర్ వేసవికాలం వచ్చింది కాబట్టి వేసవికాలంలో కూడా జిల్లాలో కొంచెం దొంగతనాలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి వాటిని నివారించడం కోసం మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు అఖిల మహాజన్ ప్రయత్నిస్తారు. పబ్లిక్ని అవేర్నెస్ తీసుకోవడం కోసం కొన్ని ప్రజలకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. వాటిని ఒక పాంప్లెంట్ రూపంలో అవి పంపించడం జరిగింది. ఈ పాంప్లెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి విలేజ్ లోపల గ్రామ పంచాయతీ దగ్గర మేము అంటిస్తాం. అంటే వార్డ్ వైజ్ కూడా అంటించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వాటిని తప్పనిసరిగా చదువుకొని వాటిని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాం. అది ప్రాపర్టీ అఫెన్స్ ఏవైతే దొంగతనాలు అవుతున్నాయి వాటిని నివారించడం కోసం మేము ఆలోచించి పబ్లిక్ లోపల అవేర్నెస్ కూడా తీసుకొస్తే జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ప్రాపర్టీ అఫెన్స్ ప్రివెంట్ చేయొచ్చు. మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అన్నింటినీ దొంగల బారిన పడకుండా కాపాడుకోవడం కోసం ఈ సూచన చేయడం జరిగింది. అందరూ కూడా వీటిని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇంట్లో బంగారు ఆభరణాలు ఏమైనా భద్రపరిచి పెట్టుకున్నప్పుడు ఇంట్లో పెట్టుకోకుండా వాటిని బ్యాంకులలో పెట్టుకుంటే బాగుంటుంది. బ్యాంకులలో భద్రపరచుకోండి. అంటే రెండవది ఇంట్లో బంగారం అది ఇది పెట్టుకున్నప్పుడు ఎవరు లేరు అనే విషయం బయటికి తెలియకుండా ఉండాలి. బయటికి తెలియకుండా ఉండాలంటే మనం లైట్లన్నీ బంద్ చేసిపోతే నైట్ టైంలో దొంగలకు క్లియర్గా లైట్ లేవు అంటే దొంగలకు మనకి మనుషులు లేరన్నట్టే అర్థం. కాబట్టి అలాంటివి కాకుండా పెద్ద పెద్ద తాళాలు వేసి పెడతాం. అట్లా తాళాలు వేసి పెట్టినాము అంటే కూడా మనుషులు ఇంట్లో మనుషులు లేరంటే ఇలాంటి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి. అవి అలాంటి పనులు చేయకూడదు. కొన్ని జాగ్రత్తలు మెలకువలు తీసుకుంటే మనం కాపాడుకోవచ్చు. అండ్ మీరు అదేవిధంగా ఎవరన్నా ఊరు ఇంట్లో తాళాలు పెట్టి ఊరు నుంచి వేరే పని మీద వెళ్ళినప్పుడు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము విపిఓలు ఉంటారు, విలేజ్ పోలీస్ ఆఫీసర్ లేదా వార్డు పోలీస్ ఆఫీసర్ లేదంటే డైరెక్టర్కి ఫోన్ చేసి మాకు చెప్పినా కానీ మీ ఇల్లుపైన మేము కాపలానే నిఘా పెడతాం. నైట్ టైంలో నిఘా పెట్టి పెట్రోల్ నిఘా చెప్తాం. ఈ సూచనలు ఏవైతే ఎస్పీ గారు మనకి ఇచ్చిందో అవన్నీ కూడా అందరూ ప్రజలు చదువుకొని ఫాలో అవ్వండి. ఫాలో అవుతే దానివల్ల మీ ప్రాపర్టీస్ మీరు కాపాడుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను.